టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు బర్త్డే విషెస్ సినిమా పరిశ్రమల నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు తన ట్విట్టర్ ద్వారా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు డియర్ తారక్ హ్యాపీ బర్త్డే మీరు నిరుపదలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో పాటు వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్లి సాయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇందుకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను మీరు మరిన్ని సంవత్సరాలు ఇలా ప్రజలకు సేవ చేయాలని అందుకు కావలసిన మరింత శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చిరు అన్నారు చిరు ట్వీట్ కి స్పందించిన కేటీఆర్ ధన్యవాదాలు అని బదులిచ్చారు రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నలబై నాలుగవ వసంతంలోకి అడుగుపెట్టారు ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రకాష్ రాజ్ హరీష్ శంకర్ రకుల్ ప్రీత్ సింగ్ అనిల్ రావిపుడి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ నారా రోహిత్ ఇలా పలువురు నటీ నటులు దర్శక నిర్మాతలు బర్త్డే విజెస్ ను అందించారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డియర్ ఫ్రెండ్ కేటీఆర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు మరిన్ని సంవత్సరాలు ఆరోగ్య ఉండాలని మీ కరలను తప్పక నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది హ్యాపీ హ్యాపీ ఈ ఏడాదంతా మీరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేయడానికి కావలసినంత మరింత బలం సామర్థ్యం మీకు చేకూరాలని కోరుకుంటున్నాను మీరు ముందు చూపు ఉన్న నిజమైన నాయకుడు మీరు ఇలాగే ముందుకు సాగాలి అని రకుల్ ట్వీట్ చేసింది వెంకటేష్ కూడా విషెస్ అందించారు హ్యాపీ కేటీఆర్ గారు ఈ ఏడాదంతా మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు హ్యాపీ కేటీఆర్ మీరు ఇలానే ముందుకు సాగండి ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారని మహేష్ బాబు ట్వీట్ చేశారు ప్రియమైన సోదరుడు కేటీఆర్ కి నా హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రత్యేకమైన రోజున మీకు ఆరోగ్యం శ్రేయస్సు అందించాలని మేమందరం లార్డ్ చిల్కూర్ బాలాజీని ప్రార్థిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే కఠినమైన సమయాలలో మీరు నిస్వార్థంగా చేస్తున్న పనిని ఇలాగే కొనసాగించండి అంటూ చరణ్ ట్వీట్ చేశారు కేటీఆర్ గారి సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూలై ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి బ్లడ్ క్యాంప్ నిర్వహించారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు కూడా పాల్గొన్నారు